ఈ వీడియోని చూసే ముందు మా 9 రోజెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని క్లిక్ చేయండి. ఈ భామ తెలుగులోను తమిళంలోను నటించి తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఒక దర్శకుని పెళ్ళాడి ఆ తర్వాత కొంతకాలం కాపురం సజీవగా సాగిన కొన్ని కారణాల వల్ల వీళ్ళు విడిపోవడం జరిగింది. ఇప్పటి కొత్త విషయం ఏంటంటే తమిళ సినిమా ఇండస్ట్రీలో అతిపెద్ద వివాదాస్పద సోచి లీక్స్ గురించి తెలియని వారు ఉండరు. పాపులర్ సింగర్ సుచిత్ర కార్తీక్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా జరిగిన రచ్చకే సుచి లీక్స్ అని పేరు. నా దగ్గర కొన్ని తమిళ సినిమా సెలబ్రిటీలు వీడియోలు ఉన్నాయి అని వాళ్ళ అసలు భోగతాలు బయట పెడతానంటూ హెచ్చరించింది. వీడియోలో ఒక నేషనల్ న్యూస్ మించి ఆ అకౌంట్ పాపులర్ అయింది. దానికి ప్రతిఫలంగా సుచిత్రపై దాడి కూడా జరిగింది అన్న వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సుచిత్ర కనిపించకుండా పోయింది. ఆమె ట్విట్టర్ అకౌంట్ కూడా డీయాక్టివ్ చేయబడింది. వాళ్ళాయన కార్తీక్ మీడియా ముందుకు వచ్చి మా ఆవిడకు మతిస్థిమితం లేదని అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుంటుంది అని చెప్పాడు. తర్వాత హ్యాంగింగ్ అంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ వివాదంలో ముఖ్యంగా తమిళ హీరో ధనుష్ అమలాపాల్ గురించి ప్రస్తావిస్తూ వాళ్ళ రాసలీల వీడియోలు నా దగ్గర ఉన్నాయని, అవి ఒక ఆదివారం నాడు విడుదల చేస్తాను, సదరు అకౌంట్స్ నుండి ట్వీట్స్ వచ్చాయి. మ్యూజిక్ డైరెక్టర్ అనురుద్ధ్, సింగర్ ఆండ్రియా, త్రిష్, ధనుష్ ఫోటోలు కూడా అప్పటికే లీక్ చేసి పెద్ద రచ్చ చేసింది సుచి లీక్స్. ఈ మధ్య విఐపీ 2 ప్రమోషన్లో అమలాపాల్ మీడియాకు చిక్కినట్టు సుచి లీక్స్ గురించి అడిగిన ప్రశ్నలకు ఆమె వెటకారంగా, నేను చాలా ఆదివారాలు ఎదురు చూశాను నా వీడియోల కోసం, కానీ ప్రతి ఆదివారం నన్ను నిరాశపరిచాయి, ఎప్పుడు వస్తాయో కాస్త మీరేనే చెప్పండి అంటూ లీక్ చేస్తాను సదరు బూత్ వీడియోలపైన ఘాటుగా సెటైరు వేసింది అమలాపాల్. ఇకపోతే సుచి లీక్స్ విషయంలో చాలామంది పెద్ద మనుషులు ఉండటం చేత ఆమె చేత అకౌంట్ డిలీట్ చేయించి వేరే దేశం పంపించారు అని ఒక రూమర్ ఉంది. అసలు ఈ మొత్తం వ్యవహారంలో నిజానిజాలు ఏంటన్నది ఇంతవరకు పోలీసులు కూడా కనిపెట్టకపోవడం మాత్రం కాస్త తేడాగానే అనిపిస్తుంది.